అల్పులనేమి, అధములనేమి, జ్ఞానులనేమి, అజ్ఞానులనేమి, అందము గలవారినేమి, అందవిహీనులనేమి. తనను ఆశ్రయించిన వారిని అందరినీ అత్యున్నతముగా ఆశీర్వదించి వాగ్దాన దేశంలో చేర్చగల విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైన అనంత జ్ఞాని నామములో ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీ ఎదుట ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రక్షాళన అనేటువంటి ఈ టీవీ కార్యక్రమము ద్వారా మిమ్మల్ని అందరినీ ఈ నూతన సంవత్సరంలో కూడా కలుసుకునే భాగ్యాన్ని దేవుడిచ్చినందుకు దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. యూదుల చరిత్ర ప్రకారంగా సుమారు బీసీ 1800 సంవత్సరంలో నిస్సాను మాసంలో 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి తెరాహు తన భార్య అయినటువంటి అమత్ల ప్రసవ వేదన పడుతూ ఉంటే అతడు గుడారము బయట పచారులు చేస్తూ ఉన్నాడు. ఏ బిడ్డ జన్మిస్తాడో, ఎవరు పుడతారో అన్నటువంటి ఆ ఆతురతతో అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలోనే ఆ గుడారములో నుంచి మంత్రసాని యొక్క పిలుపు అతనికి వినబడింది. అయ్యా, మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డను చూచినటువంటి తెరాహు అతనికి అబ్రామని నామకరణం చేశాడు. అలా అబ్రాము బాల్యం నుంచి తన తండ్రి అయినటువంటి తెరాహుతో ఊర్ అనేటువంటి పట్టణములో జీవించాడు. తెరాహు అక్కడ ఉండటానికి గల కారణం ఏమిటయ్యా అంటే, చరిత్ర ప్రకారంగా తెరాహు నెబుకద్నెజర్ రాజు దగ్గర ఉద్యోగం చేసేటువంటి వాడు. తన ఉద్యోగ బాధ్యతల నిమిత్తమై అతడు రాజు యొక్క ఆజ్ఞలకు లోబడి రాజు అనుసరించినటువంటి విధానాలను తెరాహు అనుసరించడం జరిగింది. చరిత్ర ప్రకారంగా నెబుకద్నెజర్ రాజు సూర్యదేవుణ్ణి నమస్కరించేటువంటి వాడు, సూర్యదేవుణ్ణి ఆరాధించేటువంటి వాడు. ఆ యొక్క ప్రక్రియలోనే తెరాహు కూడా అతని దగ్గర పనిచేసేవాడు కాబట్టి ఆ విగ్రహములను పూజించుట, విగ్రహములను తయారు చేసి అమ్ముట, ఇట్లాంటివన్నీ కూడా చేసేటువంటి వాడు. బాల్య దినములలో అబ్రహాముగా తర్వాత పేరు పొందినటువంటి అబ్రాము తన తండ్రి యొక్క పనులను అనుకరించడం జరిగింది. అయితే తన బాల్య దినములలో ఒక రోజున అతడు షేము వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది. అక్కడ అతడు నోవాహును కూడా చూడటం జరిగింది. అబ్రహాము జన్మించినప్పుడు మనకి బాగా అబ్రహాము అనటం అలవాటు, కానీ అబ్రాము జన్మించినప్పుడు షేము యొక్క వయసు 390 సంవత్సరాలు, నోవాహు యొక్క వయసు 892 సంవత్సరాలు. అబ్రాము నోవాహును చూశాడు, షేమును కూడా చూశాడు. షేము వాళ్ళ ఇంటి దగ్గర ఉండగా నిజమైనటువంటి దేవుని గురించి, అనగా యెహోవా దేవుని గురించి, సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి, ఆయన చేసిన అద్భుతమైనటువంటి క్రియలను గురించి అబ్రాము వినడం జరిగింది. నోవాహును దేవుడు ఎలాగున రక్షించాడో, ఎలాగున జలప్రళయము నుంచి ప్రజలు తప్పించబడలేనటువంటి పరిస్థితులు నాశనం అయిపోయారు, నోవాహు మాత్రమే ఎందుకు తప్పించబడ్డాడు, అతని ద్వారా మరలా తిరిగి సంతానం ఎలాగని అభివృద్ధి చెందిందో, ఆ రోజుల్లో చరిత్రను పితరులైనటువంటి వాళ్ళు, పెద్దలైనటువంటి వారు పిల్లలకి చెప్పటము ఆనవాయితీగా ఉండేది. ప్రస్తుతము మనం గమనించినట్లయితే చిన్నపిల్లలు వాళ్ళు పడుకునేటప్పుడు అమ్మమ్మల్ని, తాతయ్యల్ని లేదా నాయనమ్మని, తాతయ్యల్ని కథలు చెప్పమని అడగటం ఆనవాయితీగా ఉండేది కొద్ది సంవత్సరాల క్రితం. ఇప్పుడు మరి అడుగుతున్నారో లేదో, ఈ ఇంటర్నెట్ మాయాజాలంలో, టీవీ మాయాజాలంలో పడి మరి నాకైతే తెలియదు, కానీ నా చిన్నప్పుడు నేను కూడా చాలా కథలు చెప్పించుకొని నిద్రపోయేవాడిని. కానీ పూర్వకాలంలో చరిత్ర చెప్పినటువంటి విషయం ఏంటంటే, యూదులు
వారి పిల్లలకు దేవుడు చేసినటువంటి కార్యాలను కథలు కథలుగా వివరించి చెప్పేటువంటి వారు. అలాగున దేవుని గురించి విన్నటువంటి అబ్రాము యొక్క ఆ పసి హృదయములో దైవ ఆ విధానము ఏంటి, దైవికమైనటువంటి విధానములో జీవించడం అంటే ఏంటి, దేవుడు చేసినటువంటి ఆ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఎలాంటివో తన హృదయంలో బాగా ముద్రపడిపోయినాయి. అతడు షేము వాళ్ళ దగ్గర నుంచి తిరిగి తన తండ్రి అయినటువంటి తెరాహు దగ్గరకు వెళ్ళిన తర్వాత, నాన్నగారు ఎందుకు మనం ఇలాగనే చేస్తూ ఉన్నాం, మన తాత ముత్తాతలు వాళ్ళు ఆరాధించేటువంటి దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించలేకపోతా ఉన్నాం అని అడిగినప్పుడు తెరాహు తనకున్నటువంటి పరిస్థితిని అబ్రాముకు వివరించడం జరుగుతుంది. కానీ అబ్రాము చాలా బలవంతం చేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో అబ్రాము సహోదరుడైనటువంటి హారానుకు తీవ్రమైనటువంటి అస్వస్థత కలుగుతుంది. ఆ అస్వస్థతతో తెరాహు కంటే ముందే హారాను చనిపోవడం జరుగుతుంది. అది తెరాహును కలిచి వేస్తుంది. తెరాహు అప్పుడు నిజమైన దేవుణ్ణి అనగా తన పితరులు ఆరాధించేటువంటి ఆ దేవుణ్ణి యెహోవా దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన్నే ఇక నమ్ముకోవాలి అనుకుంటాడు. కానీ ఆ యొక్క నిమ్రోదు రాజుకి భయపడి నిమ్రోదు యొక్క ఆ విధానంలో ఆ నిమ్రోదు రాజు చాలా బలార్జుడు బలవంతుడు కనుక ఆ నిమ్రోదు రాజు చెప్పినటువంటి ఆ పరిస్థితులను బట్టి అతడు అక్కడి నుంచి బయలుదేరి ఆ ఊర్లో ఉండకుండా వేరే ఊరికి వెళ్ళిపోతాము అని చెప్పని అంటాడు. అలాగున ఊరు నుంచి బయలుదేరి వీళ్ళు కనానుకు వెళ్ళిపోదామని చెప్పనని బయలుదేరతారు. కానీ హారాను అనేటువంటి ఆ ప్రదేశంలోనికి వచ్చిన తర్వాత తెరాహుకి సుమారు 205 సంవత్సరాల వయసులో ఈ యొక్క తెరాహు చనిపోతాడు. అబ్రహాము ఒంటరిగా విడిచిపెట్టబడినటువంటి పరిస్థితులు మనకు అక్కడ కనబడతాయి. ఊరు నుంచి బయలుదేరారు కనాను వెళ్ళటానికి, కానీ మధ్యలోనే హారానులోనే తన తండ్రి మృతి చెందాడు. అక్కడి నుంచి ఎటు వెళ్లాలో తెలియనటువంటి ఆ పరిస్థితుల్లో, అక్కడి నుంచి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అక్కడే ఆగిపోయినటువంటి అబ్రాము జీవితంలో ఒక క్రొత్త అధ్యాయము ప్రారంభమవుతుంది. అదేంటి అంటే యెహోవా దేవుడు అతనికి ప్రత్యక్షమవటం. చాలా అల్పునిగా చాలా అధమునిగా ఉన్నటువంటి అబ్రాము ఆ తర్వాత అబ్రహాముగా మారటానికి గల కారణము లేదా పునాది దేవుని యొక్క ప్రత్యక్షత అబ్రహాముకు కలగటమే. ఈ విషయము మనకు ఆదికాండం 12:1-3 మనకి కనబడుతుంది. నీవు లేచి నీ దేశము నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. ఇది దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై చేసినటువంటి ఆ వాగ్దానం. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఇచ్చినటువంటి వాగ్దానం అంతవరకు కూడాను దేవుణ్ణి చూడనటువంటి అబ్రహాము లేదా దైవ ప్రత్యక్షతను పొందుకున్నటువంటి అబ్రహాము, దైవ ప్రత్యక్షతను పొందుకోవటం మాత్రమే కాదు కానీ దేవుని యొక్క వాగ్దానాన్ని కూడా పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము పొందుకునేటువంటి వాగ్దానం అబ్రహాము జీవితంలో ఎలాంటి మార్పు తీసుకుని వచ్చిందో క్లుప్తంగా మనం పరిశీలన చేద్దాం. అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానము అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంచింది. వాగ్దానము విశ్వాసమును పెంచింది. అప్పటి వరకు చాలా డైలమాలో ఉన్నటువంటి అబ్రహాం, ఒక పక్క తండ్రి మరణం, ఒక పక్క ప్రయాణమై ఆగిపోయినటువంటి ఆ పరిస్థితి, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో తను తన కుటుంబం
తనతో ఉన్నటువంటి వారు ఎక్కడికి వెళ్ళాలి? హారాన్లోనే ఉండాలా లేక కనానుకు ప్రయాణమే వెళ్ళాలా తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుడు అతనికి ప్రత్యక్షమై మాట్లాడేసరికి అతనిలో ఆ వాగ్దానం విశ్వాసాన్ని పెంచింది. అందుకే మనం గమనించినట్లయితే ఆ 12వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు నేను చూపించబోయే దేశానికి వెళ్ళమన్నాడు, కానీ పలానా పలానా అని పూర్తి వివరాలు అబ్రహాముకేమీ చెప్పలేదు. కానీ ఆ వాగ్దానము పొందుకున్నటువంటి అబ్రహాము దాని యందు విశ్వాసము ఉంచుట వలన, వాగ్దానము అతనిలో విశ్వాసాన్ని పెంచుట వలన మారు మాట్లాడకుండా దేవుడు చెప్పినట్లుగానే అక్కడి నుండి బయలుదేరి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన క్లిష్ట పరిస్థితుల్లో, మన విపత్కర పరిస్థితుల్లో, లేదా మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడాను దేవుని మాట లేదా దేవుని వాగ్దానము మన జీవితంలో విశ్వాసాన్ని పెంచేదిగా ఉంటుంది. మనందరికీ బాగా పరిచయమైనటువంటి సంఘటన అది. మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో 36వ వచనంలో ఒక మాట మనం చూసినట్లయితే, ఆ సమాజ మందిరపు అధికారి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉంటాడు. ఆ సమయంలో అతని కుమార్తె మరణకరమైనటువంటి రోగము వచ్చి ఇంకా చావటానికి సిద్ధమగున్న పరిస్థితుల్లో ఆ సమాజ మందిరపు అధికారి యేసును వద్దకు వచ్చి యేసయ్యను అడుగుతాడు, నాయన ఇంక నా కుమార్తె చనిపోవటానికి సిద్ధంగా ఉంది, మీరు వచ్చి కొంచెము ఆమెను ముడితే ఆమె స్వస్థపరచబడుతుంది అని సమాజ మందిరపు అధికారి యేసయ్యను ప్రాధేయపడుతూ ఉంటాడు. అలా ప్రాధేయపడుతున్నటువంటి సమయంలో ఈలోపుగా అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ దేవుని చేత అద్భుతమైనటువంటి రీతిలో స్వస్థత నుంది. ఆ సంఘటన ఆ మధ్యలో జరుగుతుంది. అది అయిన తర్వాత, అది అయ్యేంత వరకు కూడా అక్కడ అతడు వేచి ఉంటాడు. అది అయిన తర్వాత దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువారిని ఆ తనతో పాటుగా తీసుకువెళ్ళాలని వేచి ఉన్నటువంటి ఆ స్థితిలో ఆ సమాజ మందిరపు అధికారి ఇంటి దగ్గర నుంచి ఒక సేవకుడు వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ కుమార్తె చనిపోయింది, ఇంకా నువ్వు బోధకుడిని విసికించవద్దు, నువ్వు పదే పదే ఆయనను అడిగి నువ్వు విసికించవద్దు, ఇంకా నువ్వు వచ్చేసాయి అన్నటువంటి ఆ పరిస్థితుల్లో యేసయ్య ఒక మాట పలికాడు. ఏమన్నాడు తెలుసా? భయపడకము, విశ్వాసం మాత్రము ఉంచుము అని అన్నాడు. ఆ మాట సమాజ మందిరపు ఆ అధికారి యొక్క జీవితంలో గొప్ప మార్పును తీసుకొని వచ్చాయి. అతనిలో విశ్వాసాన్ని పెంచింది. దేవుని మాట విశ్వాసాన్ని పెంచేదిగా, దేవుని మాట అది మన జీవితాలను మార్చేదిగా, దేవుడిచ్చినటువంటి వాగ్దానము మనలో విశ్వాసాన్ని పెంచేదిగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు నూతన సంవత్సరం వచ్చిందని, నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాలు మన జీవితంలో పొందుకోవడానికి ఆ 31వ తారీఖు రాత్రి లేదా జనవరి 1 మనందరం వాగ్దానాలు తీసుకుంటానే ఉంటాం. ఆ వాగ్దానము తీసుకుని మనం ఏం చేస్తామయ్యా అంటే, ఆ ఒక వారం రోజులు కొంచెం దాన్ని మంచిగా ప్రతిరోజు చదువుకొని ప్రార్థన చేస్తాం. ఒక వారం అయిన తర్వాత ఆ వాగ్దానము ఎక్కడ ఉంటుందో మనకే తెలియదు. ఆ వాగ్దానం కార్డు ఎక్కడ పడేసుకుంటామో మనకే తెలియదు. కేవలము ఒక ఆచారబద్ధంగా, కేవలము ఒక సాంప్రదాయంగా దేవుని యొక్క వాగ్దానములను మన జీవితంలో మనం చూసినట్లయితే అది మనలో ఏమాత్రము విశ్వాసాన్ని పెంచకపోగా అది మనల్ని అయోమయ పరిస్థితులకు గురి చేసేదిగా ఉంటుంది. కనుక దేవుడిచ్చేటువంటి ఆ వాగ్దానము ఖచ్చితంగా మనలో విశ్వాసాన్ని పెంచేదిగా ఉంటుంది, మనము సరైన విధానములో ఆ వాగ్దానాన్ని స్వీకరించినప్పుడు. అబ్రహాము జీవితంలో కూడా అలాగున జరగటము మనం చూస్తాం. అలాగే దేవుని యొక్క వాగ్దానము అబ్రహామును ప్రత్యేకపరిచింది. దేవునికి స్తోత్రం. ఆ వాగ్దానమును పొందుకున్నటువంటి అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా వాగ్దానం చేసినప్పుడు దేవుడు ఏమైతే అబ్రహాముతో అన్నాడో ఆ మాటలు మనం గమనించినట్లయితే, నీ దేశమును, బంధువులను, ఇంటి వారిని విడిచి ప్రత్యేకపరచబడి సాగిపోమన్నాడు. ఆ వాగ్దాన దేశమును స్వతంత్రించుకోవటానికి, దేవుడు చూపించబోయేటువంటి ఆ దేశంలోనికి అబ్రహాము వెళ్ళడానికి అతడు చేయవలసినటువంటి విషయం,
ఆ వాగ్దానం ఏం చేస్తుందో తెలుసా? అతన్ని ప్రత్యేకపరిచింది. అతడు తన ఇంటి వారిని, తన బంధువుల్ని అందరినీ కూడాను విడిచి అతడు నివసించినటువంటి ప్రదేశం మీద ఉన్నటువంటి ఆ ప్రేమను, ఆ మమకారాన్ని, ఆ బంధుమిత్రుల ఆప్యాయతలను విడిచి ప్రత్యేకంగా జీవించటకు అబ్రహాము సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం. వాగ్దానం పైన ఉన్న విశ్వాసం అతనికి తనను తాను లోకమునకు వేరుగా ప్రత్యేక జీవితమును జీవించినట్లుగా చేశాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి మన పరిస్థితి ఏమిటి? దేవుని యొక్క వాగ్దానమును పొందుకున్నటువంటి మనము ప్రత్యేకపరచబడినటువంటి వారంగా జీవిస్తూ ఉన్నామా? పరమకానానుకు చేరతామనేటువంటి వాగ్దానం మనకుంది. అనేక వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ వాగ్దానాలు మనలో విశ్వాసాన్ని పెంచేవిగా ఉన్నాయా? ఆ వాగ్దానాలు మనల్ని ప్రత్యేకపరిచేవిగా ఉన్నాయా? ప్రత్యేకపరచబడినటువంటి అనుభవంలో నీవు జీవించకపోయినట్లయితే, నీవు ఆ వాగ్దానములను సరిగా అర్థం చేసుకున్నట్లు లెక్కే. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మనము వాగ్దానము పొందుకోవటం మాత్రమే కాదు, ఆ పొందుకున్న వాగ్దానం ప్రకారంగా ప్రత్యేకపరచబడినటువంటి జీవితాలు జీవించాలి. అప్పుడే ఆ పొందుకున్న వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించుకోగలం. అన్ని విషయాలలో కూడా నీకంటూ ఒక ప్రత్యేకత కనబడాలి, ప్రత్యేకంగా ఉండాలని చెప్పి నేను ప్రజలతో ఎవరితో మాట్లాడొద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తలేదు. లేదా కొన్ని ఆచార సాంప్రదాయాలు, కొన్ని కట్టుబాట్లు పెట్టుకోమని కాదు దేవుడు చెప్పింది. ఆత్మీయ జీవిత విధానములో ఒక ప్రత్యేకత అనేది నీకు కనబడాలి. నీ జీవితంలో ఆ ప్రత్యేకతను అనేకులు చూడాలి. నీలో ఆ కలిగినటువంటి ఆ మార్పును అనేకులు చూడాలి. అలా చూసినప్పుడే, దైవికమైనటువంటి లక్షణాలు నీలో కనబడినప్పుడే, నీవు నిజమైన దేవుని బిడ్డవని లోకము గుర్తించినప్పుడే, నీలో ఉన్నటువంటి దేవుని శక్తిని బట్టి వాళ్ళు దేవుని చెంతకు ఆకర్షించబడటానికి వీలు కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, అబ్రహాముకు దేవునిచ్చినటువంటి ఆ వాగ్దానం, అబ్రహామును తన కుటుంబస్తుల నుండి, అబ్రహామును తన దేశం నుండి, అబ్రహామును తన యొక్క ప్రాంతం నుండి ఎలాగునా ప్రత్యేకపరిచినయో మనం గమనించగలం. అలాగే ఇంకా మనం గమనించినట్లయితే, బైబిల్ గ్రంథములో చాలాసార్లు ప్రత్యేకపరచబడండి, అన్ని విషయాలు, చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రత్యేకపరచబడండి, ప్రత్యేకపరచబడండి, ప్రత్యేకంగా ఉండండి అని చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రాముఖ్యంగా పాత నిబంధన ఇశ్రాయేలీ ప్రజలతో దేవుడు అనేక సార్లు వారు ప్రత్యేకంగా ఉండుట కొరకు కొన్ని నియమాలు ఏర్పాటు చేసినట్లుగా, ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రత్యేకంగా ధర్మశాస్త్రమును వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఫలానా నియమం ప్రకారంగా మీరు జీవించాలి, ఇదిగో ఫలానా 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 అని చాలా ఉన్నాయి చెప్పడానికి. కనుక నేను వాటిలన్నింటినీ కూడాను వివరించట్లేదు, కానీ ఉదాహరణకు మీకు ఆ విషయాలను గుర్తు చేస్తూ ఉన్నాను. ధర్మశాస్త్రం ప్రకారంగా దేవుని ప్రజలైనటువంటి వారు ఇలాగున ఉండాలి, దేవుని ప్రజలైనటువంటి వారు ఇలాగున జీవించాలి, దేవుని ప్రజలైనటువంటి వారు ఈ రీతిలో ఉండాలి అని అనేక సార్లు నియమ నిబంధనలు దేవుడు వారికి ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదే ప్రత్యేకపరచబడినటువంటి విధానం. కనుక వాగ్దానము అబ్రహామును ప్రత్యేకపరిచినట్లుగా, నీవు పొందుకున్నటువంటి ఆ వాగ్దానము నిన్ను ప్రత్యేకపరిచేటువంటి విధానములో నీవు దానిని అందిపుచ్చుకోవాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే, వాగ్దానము బాధ్యతను పెంచింది. అబ్రహాము పొందుకున్నటువంటి వాగ్దానము అబ్రహాము యొక్క బాధ్యతను పెంచింది. అతడు జీవించే జీవన విధాన శైలిని మార్చివేయటం మాత్రమే కాదు, కానీ ఒక క్రొత్త బాధ్యతను అతని భుజముల మీద వేసుకునేటట్లుగా చేస్తుంది. ఆ విషయాలు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథములో చాలా స్పష్టంగా ఆదికాండము 12:6 నుండి 8 వరకు మనం చూస్తే మనకు అర్థమవుతాయి. దేవుని వాగ్దానం మేరకు ప్రయాణమైన అబ్రహాము షెకెమునకు చేరుకున్నాడు. తన వాగ్దానంపై విశ్వాసముతో ముందుకు సాగుతున్నటువంటి అబ్రహామును దేవుడు విడిచిపెట్టలేదు. షెకెములో దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై తన వాగ్దానంలోని అంశమును నెరవేర్చబోతున్నానని పునరుద్ఘాటించాడు. ఆ మాట వినిన వెంటనే అక్కడ అబ్రహాము దేవునికి బలిపీఠము కట్టాడు. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు చేరి అక్కడ మరలా యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అప్పటి వరకు
అబ్రహాము బలిపీఠము కట్టినట్లుగా మనం చూడాం. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఈ వచనాల్లో మనకు కనపడుతుంది. తన వాగ్దానం పొందుకున్నటువంటి అబ్రహాము వాగ్దానమును బట్టి విశ్వాసముతో ముందుకు సాగినటువంటి అబ్రహాము వాగ్దానమును బట్టి ప్రత్యేకపరచబడినటువంటి అబ్రహాము వాగ్దానమును బట్టి బాధ్యతాయుతముగా ఎలాగున జీవించాడో లేదా ప్రవర్తించాడో మనం ఇక్కడ చూడగలం. దేవుడు అతనికి ప్రత్యక్షమైన తర్వాత షెకెములో తన యొక్క వాగ్దానమును మరలా పునరుద్ఘాటించిన తర్వాత మరొకసారి దానిని జ్ఞాపకం చేసిన తర్వాత అబ్రహాములో ఒక గొప్ప మార్పు కలిగింది. అది అతన్ని దేవునికి ఒక బలిపీఠమును ఏర్పాటు చేసేటట్లుగా దేవుని నామమున ప్రార్థన చేసేటట్లుగా చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చేది మనం భౌతికమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మాత్రమే కాదండి, ఆత్మ సంబంధమైన పురోభివృద్ధిని మనము సాధించడానికి దేవుడు మనకు వాగ్దానంలో అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైన పురోభివృద్ధిని జీవితంలో లేకుండా భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు ఎందు పొందుకున్నా ఏమి ప్రయోజనం? దేవునికి వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుని ఏమి ప్రయోజనము? ఏమీ ప్రయోజనము లేదు. నీ ఆత్మీయ పురోభివృద్ధిని దేవుని యొక్క వాగ్దానము నీకు కలిగించకపోయినట్లయితే ఎంతమాత్రమును అది నీకు ప్రయోజనకరముగా ఉండదని నీవు గ్రహించాలి. అబ్రహాము దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాగ్దానము యొక్క నెరవేర్పులో ఉన్నటువంటి ఆ దేవుని ప్రణాళికను గుర్తెరిగి బాధ్యతాయుతమైనటువంటి ఆ విధానములో దేవుడికి అతడు బలిపీఠము కట్టి దేవుని నామమున అతడు ప్రార్థన చేశాడు. అది అతని ఆత్మీయ అభివృద్ధికి సూచనగా ఉంది. ఈరోజున మరి నీ పరిస్థితి ఎలా ఉంది? నూతన సంవత్సరాలు వస్తూ ఉన్నాయి, వెళుతూ ఉన్నాయి. ప్రతి నూతన సంవత్సరంలో ఒక వాగ్దానాన్ని నువ్వు పొందుకుంటున్నావు. ఆ వాగ్దానము నిజంగా నీలో విశ్వాసాన్ని పెంచేదిగా ఉందా? ఆ వాగ్దానము నిన్ను ప్రత్యేకపరిచేదిగా ఉందా? ఆ వాగ్దానము నిన్ను ఒక బాధ్యతాయుతమైనటువంటి క్రైస్తవునిగా జీవించేటట్లుగా నిన్ను చేస్తుందా? అలాంటి స్థితిలో నీవు ఉండగలుగుతున్నావా అనేది ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా మనకున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనునిత్యము మనకి వాగ్దానాలను అనుగ్రహిస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథములో అనేక వాగ్దానాలు మన కోసము ఆయన దాచి ఉంచాడు. ఆ వాగ్దానాలు ఎందుకంటే మన విశ్వాసాన్ని పెంచడానికి, మనల్ని ప్రత్యేకపరచడానికి, మనల్ని ఒక బాధ్యతాయుతమైనటువంటి పరలోకపు పౌరునిగా జీవించేటట్లుగా చేయడానికి. కేవలము వాగ్దానములను మన భౌతికమైనటువంటి జీవితాలకు ముడిపెట్టుకొని మనం జీవిస్తే అంతకంటే తెలివి తక్కువ వారము ఇంకా ఎవరు ఉండరేమో. ఒక వాగ్దానాన్ని దేవుడిచ్చాడంటే దాని వెనుక భౌతిక సంబంధమైనటువంటి ప్రయోజనము, ఆత్మ సంబంధమైనటువంటి ప్రయోజనము రెండు కలిసి ఉంటాయి. కనుక వాగ్దానమును కేవలము భౌతిక సంబంధమైన ప్రయోజనానికి ఉపయోగించుకుంటే అంతకంటే తెలివి తక్కువతనం మరొకటి ఉండదని నేను చెబుతూ ఉన్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో 19వ వచనంలో అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేస్తాడు. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనకంటే దౌర్భాగ్యులు మరింకొకరు ఉండరని ఆయన మాట్లాడాడు. మనుషులందరికంటే వాళ్ళు దౌర్భాగ్యులు. ఎవరు? ఈ జీవిత కాలము మట్టుకే క్రీస్తునందు నిరీక్షించేటువంటి వారు, అనగా ఈ భౌతిక జీవితము కొరకే క్రీస్తునందు విశ్వాసం ఉంచేటువంటి వారు, ఈ భౌతిక జీవితము కొరకే ఆయన మీద ఆధారపడేటువంటి వారు, ఈ భౌతిక జీవితము కొరకే ఆయన నమ్ముకునేటువంటి వారు, ఈ భౌతిక జీవితము కొరకే ఆయన వాగ్దానములను స్వీకరించేటువంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ సమయంలో చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం,
దేవుని యొక్క బిడ్డలముగా బాధ్యతాయుతమైనటువంటి జీవితాలు మనం జీవించాలి. కేవలము మన స్వార్థము మనం చూసుకోవటం కాదు, కేవలము మన యొక్క భౌతిక ఆశీర్వాదాలు మాత్రం మనం చూసుకోవటం కాదు, ఇతరుల క్షేమము, ఇతరుల శాంతి సమాధానాలు మనం చూసేటువంటి వారముగా ఉండాలి. దేవుని యొక్క వాగ్దానము మన జీవితంలో ఎప్పుడూ కూడాను మన బాధ్యతను పెంచేదిగా ఉంటుంది. నీ బాధ్యతను పెరగలేదంటే నీవు క్రీస్తు యొక్క బిడ్డవుగా, క్రీస్తు యొక్క పనిని నీ భుజాల మీద నీవు వేసుకోలేదు అంటే మరి నీవు దేవుని యొక్క వాగ్దానమును భౌతికంగా మాత్రమే స్వీకరిస్తున్నావు, ఆత్మీయంగా స్వీకరించట్లేదు అనేది అర్థమైపోతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు నీకు ఇచ్చేటువంటి బాధ్యతలు చాలా ఉన్నాయి. ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక పరలోక పౌరునిగా నువ్వేమేమి చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడాను బైబిల్ గ్రంథం నీకు చాలా స్పష్టంగా వివరిస్తూ ఉంది. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు అని దేవుడు చెప్పిన మాటలు, అలాగే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవుడు చెప్పినటువంటి మాట, ప్రతి క్రైస్తవుడు చేయవలసినటువంటి పనులు దేవుడు చాలా అప్పగించాడు. కానీ వాటిని ఎంత బాధ్యతాయుతముగా మనం నిర్వహిస్తున్నామో అనేది ప్రశ్నార్థకం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రయాణాన్ని ప్రారంభించి మధ్యలోనే ఆగిపోయినటువంటి అబ్రహాము జీవితంలో, ఒక అల్పుని జీవితంలో అబ్బురపరిచేటువంటి వాగ్దానాన్ని దేవుడిచ్చాడు. ఆ వాగ్దానము అతని విశ్వాసాన్ని పెంచింది, ఆ వాగ్దానము అతని జీవితంలో ఒక ప్రత్యేకతను తీసుకొని వచ్చింది, ఆ వాగ్దానము అతని యొక్క బాధ్యతను పెంచింది. అలాగున జీవించడం ద్వారా అబ్రహాముగా మారాడు, అనేక జన్మలకు తండ్రి అయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు, గొప్ప ఆశీర్వాదములకు కర్త అయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరం అంతయు కూడాను మీరు కూడా దేవుని యొక్క వాగ్దానము చేత మీ విశ్వాసమును పెంచుకొని ప్రత్యేకపరచబడిన అనుభవంలో జీవించి బాధ్యతాయుతముగా మెలగి సమాజానికిని, మీ సంఘమునకును, మీ కుటుంబమునకును, మీకును క్షేమమును పొందుకునేటువంటి వారుగా ఉండాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇంతవరకు ఈ కార్యక్రమమును వీక్షించినటువంటి ప్రార్థన టీవీ ప్రేక్షకులందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరు ఆశీర్వదించడానికి మీరు ఎల్లప్పుడూ ఇష్టపడేటువంటి దేవుడు. అయితే నాయన, మీ వాగ్దానములు మాలో విశ్వాసాన్ని పెంచేవిగా ఉండాలని, మీ యొక్క వాగ్దానములు మమ్మల్ని ప్రత్యేకపరిచేటువంటి విధానములోనికి తీసుకువెళ్ళాలని, మీ వాగ్దానములు మమ్మల్ని బాధ్యతాయుతముగా జీవించేటట్లుగా చేయాలని ప్రభు మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఉన్నాం. ప్రభు, మేము ఏమాత్రము మీ వాగ్దానములను చిన్నచూపు చూసేటువంటి వారముగా ఉండక, ఈ నూతన సంవత్సరంలో మేము పొందుకునేటువంటి ఆ వాగ్దానములను బట్టి మా విశ్వాసమును మేము పెంచుకొని, ఇదిగో ప్రభు మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకొని, ఇదిగో బాధ్యతాయుతమైనటువంటి జీవితములు జీవించే భాగ్యాన్ని సంఘమునకు, సమాజమునకు, కుటుంబములకు ఆశీర్వాదకరమైన విధానంలో జీవించి ప్రభువా తండ్రి, మీ యొక్క వాగ్దాన దేశమును స్వతంత్రించుకునే భాగ్యాన్ని ప్రసాదించి మీరు సహాయం చేయమని, అయా ప్రభు విన్న వాక్యము వారి హృదయాలు నీరు కట్టి మీరు ఫలింపచేయమని, ఈ కార్యక్రమం ప్రోత్సహించినటువంటి క్రైస్ట్ గాస్పెల్ ప్రేయర్ టెంపుల్ యొక్క విశ్వాసులందరినీ కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు విన్న ఈ వర్తమానము ద్వారా మీరు ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ ఎస్కే కాలిషా ఇస్రాయిల్ గారు, క్రీస్తు సువార్త ప్రార్థనా మందిరము, కొత్త వంతెన దగ్గర, యనమల కుదురు, విజయవాడ. మీ ప్రార్థన అవసరతలకు మా ఫోన్ నంబర్స్ 9912154177, మరి ఒక నెంబర్ 8498970488. మరి ఒకసారి మా ఫోన్ నంబర్లు 9912154177, 8498970488.
0488